अंदर की नमस्ते ना पेर स्वाति मणिपुत्री जून रेंडु अंटे तेलंगाना राष्ट्रम एर्पड़िन रोजु तेलंगाना राष्ट्र प्रजलंदरिकी राष्ट्र आविर्भाव दिनोत्सव शुभाकांक्षलु तेलंगाना राष्ट्रम एर्पड़िंदी अंटे केवलं ओक्क रोजु पोराडितेनो ओक्कडु पोराडितेनो लेदा ई रोजु आ रोज अट्कुलु बुक्किनमनि चेप्पुकुन्नोल्लु पोराडितेनो केवलं ई तेलंगाना राष्ट्रम अंत सादासीदागा रालेदु अनेक मंदी आत्म बलिदानालु चेसुकुंटे अनेक मंदी प्राणाल अर्पिस्ते युवत त्यागालु चेस्ते प्रजलंदरू कूडा एन्नि अवमानालु एदुरैना कूडा पोराटंलो मुंदुंडि निलबडि आ रोजु बाष्पवायु गोलालनु लाठीलनु तूटालनु मरफिरंगलनु वीटन्निटिनि एदुर्कोनि जैलु जीवितालनु अनुभविंचि ఈ రోజుకి కూడా కేసులకు తిరుగుతున్నటువంటి విద్యార్థులు నాయకులు త్యాగాలు చేస్తే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎందుకు చేసిన ఈ పోరాటం అంతా? తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు కావాలని, నిధులు కావాలని, నియామకాలు జరగాలని, ప్రతి మనిషి ఆత్మ గౌరవంతో బతకాలని, స్వయం పాలన జరగాలని ఆ రోజు ఈ రాష్ట్రం కోసం కొట్లాడిన. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? మనం ఏదైతే ఆకాంక్షించినామో, ఏదైతే ఆశించినామో, ఆ పోరాటం చేసామో అవేవి నెరవేరకుండా స్వార్థంతో పోరాటం చేసిన వాళ్ళు ఈ రోజు పరిపాలనలో ఉన్నారు. ఈ రోజు జూన్ 2 అంటే తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం రాగానే అమరవీరుల స్తూపానికి వెళ్లి ఒక దండేసి నినాదాలు ఇచ్చి వాళ్ళకి ఇదే మా నివాళి అని చెప్తే సరిపోదు. సంబరాలు చేసుకునే రోజు కాదు ఇది. చనిపోయిన వాళ్ళు ఎవరైతే అమరవీరులైనారో వాళ్ళందరికీ కూడా మీరు ఏదైతే కాంక్షించి మీ ప్రాణాలను అర్పించిరో అది ఇప్పటికీ కూడా నెరవేరలేదు. నెరవేర్చే వరకు మేము పోరాడతామని చెప్పాల్సినటువంటి రోజు ఇది. మోసం చేసినోడు అదే అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్తున్నాడు. పోరాటంలో ముందుండి మోసపోయినోడు కూడా అదే అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్తున్నారు. ఇద్దరికీ పెద్ద తేడా లేకుండా ఈ రాష్ట్రంలో మనం బతుకుతున్నాం. అదంతా కూడా మనం గమనించాలి. ఏ ఆకాంక్షల కోసమైతే మనం కొట్లాడినామో అది ఇంకా నెరవేరలేదు, దాని కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అని మిగతా ప్రజలందరినీ కూడా నిద్రలేపాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో నాయకులపైన ఉంది. నిధుల కోసం కొట్లాడినాం, ఎవరికి పోతున్నాయి నిధులు? ఈ రోజు విద్యార్థులు ముందుండి ఆ రోజు కొట్లాడారు. విద్యార్థులంతా కూడా ముందుండి లాఠీలను తూటాలను కేసులను జైళ్లను లెక్క చేయకుండా కొట్లాడితే యూనివర్సిటీలకు కేటాయిస్తున్న ఏంటి బడ్జెట్? ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కేవలం జీతాలు అనికే కేటాయిస్తున్నారు తప్ప అభివృద్ధికి సంబంధించి ఒక్క రూపాయి కేటాయించట్లేదు. దానికోసమా విద్యార్థులు యువత అంతా పోయి కొట్లాడింది? దేనికి కేటాయిస్తున్నారు నిధులు? ఆత్మగౌరవంగా బతకడానికి మంచి పెద్ద పెద్ద చదువులు చదవాలి అని మనం కోరుకుంటుంటే కులాల వారీగా గొర్రెల్నిస్తా బర్రెల్నిస్తా దానిలను పెంచుకొని బతకండి, రేపొక చిప్ప ఇస్తా ఏం గతి లేకపోతే అడుక్కొని తినండి, ఇలాంటి పాలన మన దగ్గర కొనసాగుతుంది. మనం కోరుకున్న తెలంగాణ ఇది కాదని మనం మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి. ఆత్మగౌరవ తెలంగాణ కోసం మనం కొట్లాడినాం. ఎవడికి ఉంది ఆత్మగౌరవం? ఈరోజు పాలించేటోడి పార్టీలనే లేదు ఆత్మగౌరవం. మినిస్టర్లు ఉన్నటువంటి వాళ్ళకి, ఎమ్మెల్యేలు ఎంపీలకే లేదు ఆత్మగౌరవం. మొన్న ఒక అక్క చెప్తుంది పక్కింటి మినిస్టర్ ఇంటికి వెళ్ళాలంటే దాక్కొని పోవాలని. అదా ఆత్మగౌరవ తెలంగాణ? ఈరోజు నోరిప్పి మనం మన భావాలను తెలియజేయాలన్నా, విమర్శించాలన్నా గానీ నిర్బంధాలకు గురి చేస్తూ మాట్లాడే హక్కు లేదని, భావాలను వ్యక్తపరిచే హక్కు లేదన్నట్టు ఈరోజు మన రాష్ట్రంలో పాలన సాగుతుంది. దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. నియామకాల కోసం మనం కొట్లాడినాం. ఎవరికి వచ్చినాయి నియామకాలు? వాళ్ళ ఇంటి కుటుంబానికి వచ్చినాయి. ఇప్పటికీ కూడా రాష్ట్రం సాధించుకొని ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితి కూడా ఏర్పడడానికి మోసం చేసేటువంటి దొంగ పాలన చేస్తున్నటువంటి, ఆ రోజు పోరాటం చేస్తున్నా అని చెప్తున్న దొంగలదే బాధ్యత. రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఈ రోజు ఉద్యోగాల కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇది మనం ఇట్లానే చూస్తూ ఉంటే రేపు బ్రతకడం కోసం కూడా, ఒక పూట తిండి కోసం కూడా బలిదానాలు, ఆత్మ బలిదానాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. కేసీఆర్ అంటే గొప్ప అని ఎవడెదిరించినా గానీ కట్టిపాడేస్తాడని అనుకొని మనం ఇక్కడ తగ్గుతే కుదరదు. ఆ రోజు మనం ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడినటువంటి వాళ్ళం. ఆ రోజు నేను ఒక మైనర్ని, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రైల్ రోకోలో అరెస్ట్ అయినప్పుడు నేను ఒక మైనర్ని.
తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి సాయంత్రం 6 గంటలకి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో పెట్టి సాయంత్రం 6 గంటలకి ఇంటికి పంపించారు. అప్పటిలో స్కాలర్షిప్ల కోసం కొట్లాడినా లేదా ఏదైనా ఆందోళన చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తే వేరే పేరు చెప్పేవాళ్ళు. ఎందుకు ఇంటి దగ్గర దిమాకా రావాలి? కానీ తెలంగాణ పోరాటంలో కొట్లాడినప్పుడు పోలీస్ స్టేషన్ లో పెడితే గౌరవంగా చెప్పేవాళ్ళం నా పేరు స్వాతి అని. ప్రతి ఒక్కరు నిజమైన పేరు చెప్పేవాళ్ళు, కరెక్ట్ అడ్రస్ చెప్పేటోళ్ళు. ఒకవేళ వచ్చి ఏమైనా చేసినా ఆత్మగౌరవంతో ఉంటామని, పోరాటం చేస్తున్నామని, మన రాష్ట్రం కోసం పోరాడుతున్నాం, దొంగతనం చేసో ఇంకేదో చేసో పోలీస్ స్టేషన్ కి రాలే, ఈ రాష్ట్రం కోసం పోరాడి పోలీస్ స్టేషన్ కి వచ్చినాం కాబట్టి గౌరవంగా చెప్పుకునే వాళ్ళం. కేసీఆర్ అంటాడు కదా మేం చేసినాం అసలైన పోరాటం అని, మరి నీ మీద కేసులు ఏడున్నాయి, నువ్వు ఏడ తిరుగుతున్నావు కోట్ల చుట్టూ. నిజమైన పోరాటం చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రం సాధించుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి యువత ఇప్పటికీ కూడా కేసులు బనాయిస్తే దానిలో కోసం కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. స్వార్థపూరితమైనటువంటి పోరాటం చేయకపోతే ఈ రోజు ఆ యువతనంతా కూడా ఎందుకు కాపాడట్లేదు? ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతుంటే ఎందుకు కేసులు గుర్తించట్లేదు? వాళ్ళందరినీ కూడా అంటే ఎవరైతే గొంతెత్తి మాట్లాడిర్రో, ఎవరైతే పోరాడిర్రో, ఎవరైతే అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డారో వాళ్లపైనే కేసులు పడ్డాయి కాబట్టి, ఇప్పుడు నువ్వు చేసేది కూడా అన్యాయమే కాబట్టి, వాళ్ళని కాపాడితే నీకెదురు తిరుగుతారు కాబట్టే నువ్వు వాళ్ళని అట్లాంటి నిర్బంధాల మధ్య బ్రతకనిస్తున్నావు. అది చూస్తూ ఉన్నావు నువ్వు వాళ్ళకి అట్లాంటివి జరుగుతూ ఉంటే. ఆత్మగౌరవంతో బ్రతుకుదామన్నావు, ఈ రోజు నోరు తెరిచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన నిర్బంధాలు పెడుతున్నారు. ఆడపిల్లలను చూడకుండా కూడా ముందస్తు అరెస్టులు చేస్తారు ఏదైనా ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగానే. ఇట్లాంటివన్నీ సాధించుకోవడానికి కాదు కదా తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నది. కాబట్టి యువత అంతా కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, రాష్ట్ర ఆవిర్భావ దినం అనగానే అమరవీరుల స్థూపానికి దండేస్తే మనం సరిపోదు. అన్యాయం జరిగింది ప్రజలకి, నమ్మించి మోసం చేసినటువంటి ఈ పాలనను, ఈ పాలకులను తరిమికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు నిజాంనే పొందబెట్టిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీనే దడదడలాడించిన వాళ్ళు నిన్నగాక మొన్నొచ్చి ఈయనేం మనకి గొప్ప కాదు, పెద్ద కాదు, మనం యువత అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి ఇప్పటికీ కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తెలంగాణని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఆత్మగౌరవంతో బ్రతకాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది కాబట్టి పోరాటాన్ని కొనసాగించాలి. ఏ ఆకాంక్షలతో అయితే ఆ రోజు తెలంగాణ పోరాటం మొదలైందో ఆ ఆకాంక్షలన్నీ కూడా నెరవేరే వరకు పోరాటం కొనసాగించాలి. దొంగ పోరాటం చేసిన వాళ్ళను, స్వార్థపూరిత పోరాటం చేసిన వాళ్ళను, దొంగ పాలన చేస్తున్న వాళ్ళందరినీ తరిమికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే అమరవీరులైనటువంటి వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆ వైపుగా అందరూ ఆలోచించాలి, మరో పోరాటానికి సిద్ధం కావాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. ఆ రోజుల్లో ఎవరైనా నాయకులు ఓట్ల కోసం ఇంటి దగ్గరకు వస్తే అరే ఏదో హీరో వచ్చినట్టు వచ్చిండు మా దగ్గరికి అని ఇట్లా చూసేటోళ్ళు, కానీ ఇప్పుడు ఎవరైనా గల్లీలకు పోతున్నారు అంటే ఏం చేసినారు అబ్బాయి నువ్వు మా కానీ తంతున్నారు అంటే వాళ్ళలో చైతన్యం వచ్చింది. నాయకుడు అనేటోడు వేగు చుక్క లెక్క అప్పుడప్పుడు వచ్చిపోవుడు కాదు, బాధ్యత ఉండాలి, రోడ్ల మీద తిరగాలి, గల్లీలలో తిరగాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోవాలి, అదంతా నాయకుల బాధ్యత అని ప్రజలు తెలుసుకున్నారు. ఈ రోజు ప్రశ్నిస్తున్నారు, ఉరికిచ్చి కొడుతున్నారు. అంటే ఈ చైతన్యం అంతా రావడానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులే వాళ్ళని చైతన్యపరుస్తున్నాయి. ఈ చైతన్యాన్ని కూడా మనం కొనసాగించాలి. ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి యువత నాయకులంతా కూడా, ప్రగతిశీల శక్తులంతా కూడా పాటుపడాలని నేను కోరుకుంటున్నా. అదే విధంగా నాయకులంతా కూడా చాలా మంది వాళ్ళ పర్సనల్ గా ఎప్పుడైతే అటాక్ జరుగుతుందో అప్పుడు బయటికి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను వాడుకుంటున్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పేర్లను వాడుకుంటున్నారు, ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు, కులాలను అన్యాయం జరుగుతుంది అంటున్నారు. అంటే వాళ్ళు చాలా పగడ్బందీగానే అన్ని వర్గాల వాళ్ళని, ఒకవైపు కులాలని, ఒకవైపు బహుజనులని, ఒకవైపు యూనివర్సిటీ విద్యార్థులని, ఇట్లా అనేక రకాలుగా అందరినీ ఆర్గనైజ్ చేసుకుని సపోర్ట్ వస్తుందని వాళ్ళు ఆశిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాంటివన్నీ వస్తూ పోతూ ఉంటాయి, వాళ్ళు కూడా స్వార్థపరులే. నిజంగా నాయకులైతే అన్యాయం జరిగినప్పుడే లేచి నిలబడి ప్రశ్నించాలి. పర్సనల్ గా అన్యాయం జరిగినప్పుడు వచ్చి అప్పుడు అట్లా జరిగింది, ఇప్పుడు ఇట్లా జరుగుతుంది అని మాట్లాడేటోళ్ళని నమ్మి అట్లాంటి వాళ్ళ వెనుక పోయి దారి మళ్ళకూడదు. మనది ఒకటే స్ట్రైట్ బుల్లెట్ పాయింట్ లెక్క మన టార్గెట్ ఒకటే ఉండాలి. ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే మనం పోరాడినామో
ఆకాంక్షలన్నీ నెరవేరే వరకు కూడా పోరాటం కొనసాగించాలని ప్రజలని చైతన్యపరచడంలో ప్రగతిశీల శక్తులందరూ ముందుండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.